గురుగారు, మనకున్న ఆహార నియమాలు మళ్ళీ మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు క్లియర్గా, అంటే ఎప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనేటువంటిది. బట్ సీజన్కి సంబంధం లేకుండా ఏది పడితే అది వండేసుకొని తినేస్తున్నారు. ఇది తినాలి ఇది తినకూడదు అని లేదు. ఈ మధ్యకాలంలో అయితే పాములు కప్పులు అవి కూడా తినేస్తున్న వాళ్ళు ఉన్నారు మన ఇండియాలో. ఉన్నారు నేను చూశాను. సో అసలు ఆహార నియమం మనకి ఎందుకు ఉంది? నాకు ఐ స్టిల్ వాంట్ టు నో దిస్. ఇంకా చాలా డెప్త్ సబ్జెక్ట్ అది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఆహార నియమాలు ఏంటి మనకి? అంటే ఈ ప్రశ్న వెనకాల నాకు అడగడానికి గల కారణం ఏంటంటే, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. సో ఈ రీసెంట్లీ వెంట్ టు థాయిలాండ్. సార్, ఎందుకు వెళ్ళావురా అంటే, అన్ని ఫుడ్ నేను ఇక్కడ తినలేను, ఫుడ్ కోసం వెళ్ళాను అక్కడికి అన్నాడు. అదే చైనాలో పుట్టి ఉండాల్సిందిరా నువ్వు అని అనుకున్నాను నేను. అవునవును, నేను థాయిలాండ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు చూశాను అక్కడ తేళ్ళు, జర్రులు, బొద్దింకలు, ఇంకా నత్తలు, తర్వాత వేరే వేరే అన్నీ కూడా అమ్ముతారు అక్కడ. నత్తలు ఇక్కడ కూడా ఈ మధ్య చాలా రెస్టారెంట్స్లో అమ్ముతున్నారు. తర్వాత పురుగులు, ఈ యొక్క ఏంటంటారు లైట్కి వచ్చే పురుగులు ఉంటారు కదా, ఆ పురుగులు కూడా అక్కడ మంచి ఫ్రై చేసి అమ్ముతారు అనమాట అక్కడ. సో తింటారు అక్కడ జనాలు అందరూ తింటారు. సో తినడానికి యోగ్యమైనది కానిది ఏమిటి అని చెప్పేసి, తినాలనుకున్న వాడికి ఏదైనా తినొచ్చు, వాడికి హెల్త్ మీద ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు ఏదైనా తినొచ్చు. బట్ వాడు ఎట్లాగైతే తింటాడో వాడికి పుట్టేటువంటి సంతానం కూడా అలాగే రోగాలతో పుడతారు, అలాగే పుడతారు. అంతే, ఏది కావాలి, ఏద్ భావం తద్భవతి, ఏద్ అష్ణాతి తద్, అది జరుగుతుంది. ఏదైతే నువ్వు తింటావో నీకు అదే జరుగుతుంది తప్ప దాంట్లో ఏం లేదు. సో ఆహారంలో మూడు పద్ధతులు ఉంటాయి, సాత్వికము, తామసికము, రాజసిక ఆహారం. సాత్విక ఆహారం అని అంటే ఇంకా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవే ఇంకా సాత్విక ఆహారం. వండింది కూడా కాదు, ఇంకా పూర్తి సాత్విక ఆహారం అందంటే చెట్టు నుంచి తీసుకొని తినడమే సాత్విక ఆహారం, గింజలు నానబెట్టుకొని తినడం సాత్విక ఆహారం. సో ఇది సాత్విక ఆహారం. ఇంకోటి ఏంటంటే అప్పుడే వండినటువంటి అన్నము చక్కగా వెన్న వేసుకొని భగవంతుడికి అర్పణం చేసుకొని పప్పు మంచి ఆకుకూరలతో చేసుకున్న తినడం, అది కూడా సాత్విక ఆహారం. సో రాజసిక ఆహారం ఏమిటంటే కనుక కొంచెం ఎక్కువగా కారం ఉండేది. తర్వాత ఇవేంటి, మాంసం తినడము, ఇవన్నీ కూడా రాజసిక ఆహారం కిందకి వస్తుంది. తామసిక ఆహారం ఏమిటంటే కనుక ఏది తినకూడదో, తినకూడనివి తినడము, అంటే అనారోగ్యం కలిగించేటివి తినడము, పాచిపోయినవి తినడము, అంటే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ తామసిక ఆహారం అనమాట, ప్రిజర్వేటివ్ ఫుడ్స్. తర్వాత ఆయుర్వేదంలో కూడా తినడానికి కొన్ని పరిగణలు చెప్పారు, ఏవేవి తినాలి ఏవి తినకూడదని పరిగణలోకి చెప్పారు. అజమాంస భక్షణం శ్రేష్టం అని చెప్పారు, మేక మాంసం తినొచ్చు అని చెప్పారు ఆయుర్వేదం. ఎప్పుడు అంటే నువ్వు క్షత్రియుడు అయినప్పుడు, అంటే నువ్వు యుద్ధం చేయవలసి ఉన్నప్పుడు, లేదా నీ శరీరంలో గాయాలైనప్పుడు ఆ గాయాలు మానడానికి నువ్వు తినొచ్చు. అది ఎట్లా, ఔషధంగానే తినమని చెప్పారు, కానీ నిత్య ఆహారంగా తినమని చెప్పలేదు. అంటే చాలా మితంగా, మెడిసినల్గా తినాలి. ఓకే, నీ శరీరానికి, నీ శరీర ధర్మానికి అవసరమైతేనే తినాలి, లేకపోతే తినకూడదు అని చెప్పారు అజమాంస భక్షణం. తర్వాత ఆ మాంసంలో నీచమైనది ఏంటంటే కోడి, ఈ పక్షుల మాంసాలు తినడం కూడా నీచమైనవి, అవి తినకూడదు అని చెప్పి చెప్పారు. అవి కూడా ఎప్పుడు అంటే నీకు నియుక్త ధర్మంగా నువ్వు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మాత్రమే తినమని చెప్పారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా బర్నింగ్ అయింది అనుకోండి, వాళ్ళ కంపల్సరీ చికెన్ సూప్ తాగించాల్సిందే. ఎవరికైనా ఎముకలు విరిగిపోతే వాళ్ళకి ఎముకల సూప్ వాళ్ళకి తాగించాల్సిందే. ఇది ఆయుర్వేదంలో కూడా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ ఏవి అయితే గనక గుడ్డులో నుంచి పుడతాయో, గుడ్డులో నుంచి పుట్టేటువంటి వాటిని తినకూడదు మనుషులు. గుడ్డులో నుంచి పుట్టే వాటిని తింటే వాళ్ళకి, గుడ్డుకి మనిషికి, ఇప్పుడు మనం మనుషులు ఎలా పుడుతున్నారు, డైరెక్ట్గా గర్భంలో నుంచి పుడుతున్నారు, గర్భజములు అంటారు. గర్భజములు, గర్భజములను తినొచ్చు, కానీ అండజములను తినకూడదు, స్వేదజములను తినకూడదు, అంటే చెమటలో నుంచి పుడతాయి అవి తినకూడదు, అశుద్ధంలో నుంచి పుడతాయి అవి తినకూడదు. ఇప్పుడు అశుద్ధంలో నుంచి పుట్టిన వాటిని కూడా తింటున్నారు జనాలు. ఇవేంటి, బొద్దింకలు కానివ్వండి, తర్వాత జర్రులు కానివ్వండి, తర్వాత తేళ్ళు కానివ్వండి, ఇవి అశుద్ధం నుంచి పుట్టినవి. భారతీయులకి ఆ దురదృష్టం లేదు, భారతీయులు అదృష్టవంతులు.
ఎస్, మీరు ఉగాండా వెళ్ళారనుకోండి, వేరే సౌత్ ఆఫ్రికా వెళ్ళారనుకోండి, అక్కడ ఇవి వాళ్ళకి ఆహారం, వాళ్ళకి వాళ్ళకి వేరే లేవు, వాళ్ళకి వాళ్ళ భూమి అంత సారవంతమైంది కాదు. ఓకే, కాబట్టి వాళ్ళు అవి తింటారు కాబట్టి ఓకే, వాళ్ళ లైఫ్ అది కాబట్టి అక్కడే. అందుకోసం అక్కడ రోగ నిరోధక శక్తి బాగా తక్కువ వాళ్ళకి, జ్వరాలు ఎక్కువనే వాళ్ళకి, రోగాలు ఎక్కువనే, వాళ్ళ చావులు ఎక్కువనే. అట్లాగే అక్కడ ఇంటెలిజెన్స్ కూడా పెద్దగా పెరగట్లే. మన దగ్గర అన్నీ ఉన్నాయి, మన భూమి సుసంపన్నమైంది, భారతదేశ భూమి చాలా సుసంపన్నమైంది, ఇక్కడ అన్నీ కూడా తినొచ్చు. సరే, ఎవరి ఆహార నియమాలు వాళ్ళవి, ఆహార అలవాట్లు వేరు, నియమాలు వేరు, అలవాట్లు వేరు. రాత్రిపూట తినకూడదు, ఆ సూర్యాస్తమం అయిన తర్వాత తినకూడదు, పూర్తిగా తినకూడదు. సూర్యాస్తమం అయిపోయింది అని అంటే నీ జఠరాగ్ని ఆఫ్ అయిపోతుంది. నువ్వు తిన్నావి అనుకో, ఇంకా దీనికోసమని నేను ఫైరింగ్ చేయాలని చెప్పి వాంటెడ్లీ ఫైరింగ్ అనేది చేస్తుంది, క్రమేపీ ఆయుష్ కూడా తగ్గుతుంది. ఎవడి దస్తే ఏముందిలేండి, ఇప్పుడు రేపైనా చదవడానికి రెడీ, ఇప్పుడు లైఫ్ అయినా పెద్దగా ఎంజాయ్ చేస్తున్నామా, ఇవాళ ఎంజాయ్ చేసినామా, రేపు ఎవడన్నా పోతే పోతానులే అనుకునేటోళ్ళే ఉన్నారు. ఇప్పుడు మునుపు లైఫ్కి చాలా వాల్యూ ఉంటుండే, ఇప్పుడు చేస్తామంటే పోతాం, దాంట్లో ఏముంది, ఇప్పుడు ఏమైనా పెద్దగా పీక్తున్నావు, ఏమైనా ఎంజాయ్ చేస్తున్నావా, ఏదో ఉన్నంతలో ఇది చేస్తుంది తింటున్నావులే అనేవాళ్ళు ఉంటారు. లైఫ్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చాలామంది జనాలకి, కాకపోతే మృత్యు భయం ఉంది, ఓ అమ్మో అమ్మో నేను చచ్చిపోతున్నా భయం ఉంటుంది తప్ప ఇది జరిగితే నువ్వు చస్తావు అన్న భయం అయితే లేదు. ఎందుకోసం అంటే ఏమన్నా అయితే డాక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నది ఎందుకు, డాక్టర్లు ఉన్నది ఎందుకు, మెడిసిన్స్ ఉన్నది ఎందుకు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎందుకు, ట్రీట్మెంట్ చేయించుకోవడం కదా, ఐ విల్ గో ఫర్ ట్రీట్మెంట్. సో ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది కలియుగం. ఇది అంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ కదా, అంటే మనం అనుకున్నట్టు ఈ కలియుగానికి ప్రత్యేకమైన ఆహారం ఏమైతే ఇది పాటించాల్సింది అయితే ఏం లేదు. ఎందుకు లేదు, నీకు ఇష్టం ఉంటే నువ్వు పాటించు, నీకు లైఫ్ మంచిగా గడపాలి, నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటే పాటించు, లేకపోతే లేదు. ఇప్పుడు నేను మొన్న ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ దగ్గర ఒక పెద్ద ఆవిడ ఏం చేసిందనంటే దాదాపు 70 ఎకరాలు అక్వైర్ చేసుకున్నాను. అవి చాలా తక్కువ రేటు కొనుక్కుంది, ఎందుకోసం అంటే సారం మొత్తం పోయింది, ఇక దాని పంటలు పండవు అని వాళ్ళు డిసైడ్ చేసేసారు. చేస్తే వాళ్ళ దగ్గర పంటలు పండవా, సరే నాకు ఎంత తక్కువ అమ్ముతావు అంటే అంత తక్కువకి వేసి ఆమె కొనేసుకుందా 70 ఎకరాలు. ఆమె ఏం చేసింది, మంచిగా ఆవుల్ని పెంచింది, 5 సంవత్సరాలు కంటిన్యూగా ఆవు పెండ గోమూత్రం అన్ని దాంట్లో పోయేటట్టు చేసింది ఆమె. ఇప్పుడు ఆ భూమి మొత్తం సారవంతం అయిపోయింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అక్కడనే పంటలు పండించుకుంది, అన్ని వేసుకుంది, ఇక్కడ హాయిగా ఉంది, ఆమె తినుకుంటూ హాయిగా ఉంది. ఆమెకి బయట ప్రపంచంతో సంబంధమే లేదు. ఇంకా ఢిల్లీలో ఉండే వాళ్ళందరూ ఆ ఫామ్కి వచ్చి ఆమె దగ్గర అన్ని కొనుక్కొని పోతారు. ఇప్పుడు ఆమె బిజినెస్ చేస్తుంది, కానీ ఆమె తిండి అంతే, మంచిగా ఆకుకూరలు తినడం, ఫ్రెష్ తినడం, ఆవుపాలు తాగడం, మంచిగా ఉండడం. సో నువ్వు హ్యాపీగా బతకాలి అన్నా నీ చేతిలోనే ఉంది, దారుణంగా హాస్పిటల్లో పడి చావాలన్నా నీ చేతిలోనే ఉంది, అన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. దేవుడు అన్నీ నీ ముందు పెట్టాడబ్బా, నువ్వు ఏది తినాలనుకుంటే అది తిను, కాకపోతే నువ్వు ఇవి తినాలి అని చెప్పి నీకు భగవంతుడు కృష్ణుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే శుద్ధమైనటువంటివి శాకాహారం తినమని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అంటే దేనివల్ల హింస ఉండదో అది తినమని చెప్పేసి అన్నాడు. సో శాకాహారం భూమిలో పండినటువంటి పదార్థాలు తినమని చెప్పి కృష్ణుడు చెప్పాడు. నువ్వు అవి తింటే నీకు కర్మ అంటదు. అవి తినకుండా నువ్వు జంతువుల్ని తిన్నావు అనుకో, ఏది ఎట్లా అయితే నువ్వు కర్మ చేసావో నువ్వు అట్లాగే మళ్ళీ అదే కర్మ రియాక్షన్గా నీకు వస్తుంది. బాల్ ఎంత గట్టిగా నువ్వు గోడకేసి కొట్టినావు అనుకో, అంతే గట్టిగా బాల్ వచ్చి నీకు తగులుతుంది. దాంట్లో పెద్దగా డౌట్ అస్సలు లేదు.